ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చే ఓట్ల లెక్కింపు సమయం దగ్గర పడుతోంది. జూన్4 ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యే ఓట్ల లెక్కింపు కోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద 3 అంచెల భద్రతను కల్పిస్తున్నారు అధికారులు. పకడ్బందీ రక్షణ వలయం నడుమ కౌంటింగ్ జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇంతకీ ఓట్ల లెక్కింపు ఎలా జరుగుతుంది? కౌంటింగ్ భద్రతను ఎలాంటి చర్యలు తీసుకుంటారు? వాచ్ ఇట్. కౌంటింగ్ కౌంట్డౌన్ మొదలైంది. ఏపీలో ఒకవైపు ఓట్ల లెక్కింపునకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. విధుల్లో పాల్గొనే సిబ్బందికి శిక్షణ ఇస్తున్నారు. కౌంటింగ్ సమయంలో భద్రతపై పోలీసు శాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. అన్ని జిల్లాలకు ప్రత్యేక పోలీసు అధికారులను నియమించింది. 24 జిల్లాలకు 56 మంది డిఎస్పీలు, ఏఎస్పీలను నియమించింది. నాన్ క్యాడర్ ఎస్పీలకు బందోబస్తు బాధ్యతలు అప్పగించింది. ఆయా జిల్లాల ఎస్పీలకు రిపోర్ట్ చేయాలని డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. మే 13 పోలింగ్ అనంతరం పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యల కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే 25 కంపెనీల బలగాలను రాష్ట్రాలకి పంపింది. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. 3 అంచెల భద్రత కల్పిస్తున్నారు అధికారులు. ఇప్పటికే కౌంటింగ్ కేంద్రాలను రెడ్ జోన్లుగా ప్రకటించారు. ఆ పరిసర ప్రాంతాల్లోకి ఎవరిని అనుమతించడం లేదు. మొత్తం ఓట్ల లెక్కింపు ప్రక్రియలో 25,000 మందికి పైగా ఉద్యోగులు పాల్గొననున్నారు. వారందరికీ 2 రోజుల శిక్షణ ఇవ్వనున్నారు. ఆ తర్వాత ర్యాండమైజేషన్ ద్వారా ఉద్యోగులను నియోజకవర్గాలకు కేటాయిస్తారు. జూన్ 4 ఉదయం 8 గంటలకు మొదట పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుంది. 8:30 ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపును ప్రారంభిస్తారు. మొత్తం ఈ ఓట్ల ప్రక్రియను నిశితంగా పరిశీలించడానికి 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంటు నియోజకవర్గాలకు ఒక్కొక్కరు చొప్పున మొత్తం 200 మంది కేంద్ర పరిశీలకులతో పాటు 200 మంది రిటర్నింగ్ ఆఫీసర్లను నియమించారు. అసెంబ్లీ, పార్లమెంటుకు ఒకేసారి ఎన్నికలు జరగడంతో ఈవీఎంలు తారుమారు కాకుండా ఉండటం కోసం స్ట్రాంగ్ రూముల నుంచి తీసుకువచ్చే సిబ్బందికి వేర్వేరు రంగుల్లో యూనిఫామ్ కేటాయించి ఈవీఎంలను తరలిస్తారు. వాటి సీరియల్ నెంబర్ ప్రకారం ఒకదాని తర్వాత ఒకటి కౌంటింగ్ టేబుల్లపైకి చేరుస్తారు. పోలైన ఓట్ల ఆధారంగా ఎన్ని రౌండ్లు కౌంటింగ్ అన్నది లెక్కించి దాని ప్రకారం టేబుల్లను ఏర్పాటు చేస్తారు. ఈవీఎంలలో నమోదైన ఓట్లు, వీవీప్యాట్లో నమోదైన ఓట్లు సరిగ్గా ఉన్నాయా లేదా అన్నదాన్ని పరిశీలించడం కోసం ర్యాండమ్గా 3 వీవీప్యాట్లు ఎంపిక చేసి 3 లెక్కిస్తారు. ఇది కూడా ఈవీఎంల లెక్కింపు పూర్తయిన తర్వాత మాత్రమే చేస్తారు. ఇక పోలింగ్ ముగిసిన తర్వాత క్లోజ్ బటన్ నొక్కకుండా ఉన్న ఓటింగ్ యంత్రాలతో పాటు మాక్ పోలింగ్ ఓట్లను తీసివేయకుండా అలాగే ఉంచిన ఓటింగ్ యంత్రాలను పక్కకు పెట్టి వాటిని చివర్లో మాత్రమే లెక్కిస్తారు. అది కూడా పోటీ హోరాహోరీగా ఉంటేనే. మెజారిటీ ఉంటే ఇలా అభ్యంతరాలు వ్యక్తం చేసిన ఓటింగ్ యంత్రాలను లెక్కించకుండా పక్కకు పెట్టేస్తారు. ప్రతి రౌండ్ ఫలితాలను కేంద్ర ఎన్నికల సంఘం అందుబాటులోకి తీసుకువచ్చిన సువిధ యాప్లో నమోదు చేసిన తర్వాతనే ఆర్వో ఫలితాలను ప్రకటించాల్సి ఉంటుంది. కౌంటింగ్ రోజు 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. బాణాసంచా కాల్చడం, ఊరేగింపులు, విజయోత్సవ ర్యాలీలు నిర్వహించడానికి అనుమతి ఇవ్వలేదు. సార్వత్రిక ఎన్నికల ఫలితాల కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.